అందరికీ నమస్తే, వెల్కమ్ టు కుంపటి విత్ హైదరాబాద్. ఇవ్వాలి మన కుంపటి విత్ హైదరాబాద్లో లేత మటన్తో కుక్కర్లో కాకుండా కడాయిలో కూర వండుదాం. అది కూడా ఈజీగా సింపుల్ తరికలే. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు. అక్కడ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పొయ్యి మీద ఒక అద్దకి లొక్కి సరిపోయేంత కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని మీడియం సైజ్ది ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని సన్నగా వేసుకొని ముత్యమంతా పుదీనా ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కాట్లు పెట్టుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్, అల్లమెల్లిగడ్డ 1½ టేబుల్ స్పూన్ వేసుకొని జర్ర పచ్చివాసన పోగానే ఉప్పు కారం పచ్చిమిరపకాయలు కలిపి పెట్టుకున్న మటన్ని ముందే ఒక అర్ధగంట ముందు నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇది ఇంకా రుచి మంచిగా ఉండడానికి ముక్కకి మంచిగా ఉప్పు కారం పడుతుంది కాబట్టి అట్లా కలిపి పెట్టుకున్న మటన్ని కడిగిన తర్వాత ఇగో ఇందులో వేసుకొని ఒక మినిమం 7 నిమిషాలు దీనిలో ఉన్న నీళ్ళంతా పైకి వచ్చేంత వరకు, నూనె నీరు పైకి వచ్చేంత వరకు ఒక 7 నిమిషాలు ఉంచి తర్వాత మూత తీసి ఒక గ్లాసులో నీళ్ళు పోసుకొని మనకి అసలు ఎంత కావాలంటే అంత నీళ్ళు పోసేసుకొని ఇక దీన్ని ఆల్మోస్ట్ ముక్క ఇట్లా చేతికి పట్టుకుంటే ఇట్లా ఉడికింది తెలిసిపోతుంది. ఇక ఈ స్టేజ్లో ఒక మీడియం సైజు టమాటా వేసుకొని పైనుంచి కొబ్బరి గసాలు 1 టీ స్పూను, పొడి చేసుకున్నది గసాలు కొబ్బరిని వేయించుకొని పొడి చేసుకున్నది 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫైనల్గా కొత్తిమీర పొడి వేసుకొని మినిమము 10 నిమిషాలైనా సరే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి నూనె అంతా పైకి తేలే వరకు ఉంచితే బస్ కథం అంతే ఈజీగా సింపుల్గా కడాయిలో వేసుకున్న మటన్ రెడీ అయిపోతుంది. అది కూడా లేత ఉన్న మటన్తో. అగర్ కుక్కర్లో వేస్తేనే ఉడుకుతుంది అంటే మాత్రం కుక్కర్లోనే వేసుకోవాలి. ఇట్లా కూడా ఉడుకుతుంది అంటే జర ఓపిక ఉండి టైం ఉంటే ఇట్లా వేసుకొని ట్రై చేయొచ్చు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.